విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్. పంచండి, ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి. హే గాయ్స్, ఎలా ఉన్నారు? మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నేర్పించడం కంటే గెలవటం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఒక సబ్జెక్ట్ నేర్చుకొని ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది పక్కన పెట్టి అయితే ఫస్ట్ రావాలి లేకపోతే సెకండ్ రావాలి అనేది మాత్రమే నేర్పిస్తారు. మీరు ఎలా ఫస్ట్ వస్తారో ఎవరికి అవసరం లేదు, మీరు ఫస్ట్ రావాలి అంతే. లైఫ్ ఈజ్ ఎ రేస్, యూ హ్యావ్ టు స్టడీ హార్డ్ టు విన్. లైఫ్ అనేది పరుగు పందెం లాంటిది, గెలవాలంటే చదవాలి. జిందగీ ఏక్ దౌడ్ హై, జీత్నే కే లియే ఆప్కు కడీ మెహనత్ కర్నే హోగి. భాష ఏదైనా, భావం ఒక్కటే. ఈ రేస్లో ఎంతమంది గెలుస్తారో తెలియదు, కానీ ఈ రేస్ వల్ల ఇండియాలో ఒక మంచి ఇండస్ట్రీ డెవలప్ అయింది, అదే కోచింగ్ ఇండస్ట్రీ. నెల్లూరులో జోరుగా కోచింగ్ సెంటర్ల దందా, ఇప్పటి ముప్పటిగా ఫీజులు వసూలు. ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనుకుంటే దిల్సుఖ్ నగర్ కు, గ్రూప్స్ కొట్టాలనుకుంటే అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ కు. కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు నిరుద్యోగులు, వారి ఆశలు కలలను క్యాష్ చేసుకుంటున్నారు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు. హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో కోచింగ్ సెంటర్లకు వస్తున్న నిరుద్యోగులు నిరుగు దోపిడీ చేస్తున్నారు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు. పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటూ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు రాజస్థాన్ లోని కోటాలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకప్పుడు స్టూడెంట్స్ ప్లస్ టూ తర్వాత మాత్రమే ఈ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళేవాళ్ళు, కానీ రీసెంట్ ఇయర్స్లో ఏజ్తో క్లాస్తో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచే ఈ కోచింగ్ సెంటర్స్ వైపు వెళ్ళటం మొదలుపెట్టారు స్టూడెంట్స్. మార్క్స్ కోసం, ర్యాంక్స్ కోసం జరిగే ఈ రేస్లో గెలవటం కోసం ఇండియన్ పేరెంట్స్ లక్షలకు లక్షలు పోసి తమ పిల్లల్ని ఈ కోచింగ్ సెంటర్స్కి పంపుతుంటే ఈ కోచింగ్ సెంటర్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపోయి పేరెంట్స్ని తమ వైపు తిప్పుకోవడం కోసం స్టూడెంట్స్ని అదే పనిగా రొద్దటం మొదలు పెట్టి కోచింగ్ సెంటర్స్ కాస్త ప్రెషర్ కుక్కర్స్ గా మారిపోయాయి. ఈ కోచింగ్ సెంటర్స్ ఎంత దారుణంగా తయారయ్యాయంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ గా ఈ కోచింగ్ సెంటర్స్ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని విధించింది. సెంట్రల్ గవర్నమెంట్ కలుగు చేసుకునేలాగా ఈ కోచింగ్ సెంటర్స్ ఏం చేశాయి, ఈ కోచింగ్ సెంటర్స్ వల్ల స్టూడెంట్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు, గవర్నమెంట్ తీసుకొని వచ్చిన రెగ్యులేషన్స్ ఏంటి, ఈ రెగ్యులేషన్స్ వల్ల స్టూడెంట్స్కి ఊరట కలుగుతుందా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, దాదాపు 25 ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయి. కాకపోతే అప్పట్లో స్టూడెంట్స్లో కాస్త వీక్గా ఉన్న స్టూడెంట్స్, హయ్యర్ సెకండరీ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఈ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళేవాళ్ళు. 9th స్టాండర్డ్ లోపు పిల్లలు కోచింగ్ కి వెళ్ళటం అనేది చాలా అరుదు. ఒకవేళ 9th స్టాండర్డ్ లోపు కోచింగ్ లేదా ట్యూషన్స్ కి వెళ్ళినా కాన్సెప్ట్ టీచింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవి ఈ సెంటర్స్. కానీ ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అనేవి స్టూడెంట్స్ ని ఎగ్జామ్స్ కి రెడీ చేసే మెషన్స్ లాంటివి. స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇవన్నీ అవసరం లేదు. వీళ్ళకి స్టూడెంట్ వచ్చాడా, ఆ స్టూడెంట్ ని రుద్ది ఎగ్జామ్ కి రెడీ చేసామా లేదా అంతే. ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఉండే ఈ కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు వీధికి ఒకటి పుట్టుకొని వచ్చేసాయి. ఇండియాలో దాదాపు 64,596 ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఒక రఫ్ ఫిగర్ అంతే. ఈ రోజున ఇండియన్ కోచింగ్ ఇండస్ట్రీ విలువ 58,088 కోట్ల రూపాయలు. 2028 నాటికి ఈ విలువ 133,995 కోట్లకి వెళ్తుందని ఒక అంచనా. కోచింగ్ ఇండస్ట్రీ ఈ రేంజ్ కి డెవలప్ అవడానికి గల కారణాలేంటి, కోచింగ్ సెంటర్స్ ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఇండియన్ పేరెంట్స్ యొక్క మైండ్ సెట్. ఒకప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్కి పంపడం స్టేటస్ సింబల్గా భావించే పేరెంట్స్ ఇప్పుడు తమ పిల్లల్ని భారీగా ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్స్కి పంపడం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. పేరెంట్స్లో వచ్చిన ఈ థింకింగ్ని కోచింగ్ సెంటర్స్ క్యాచ్ చేసుకుని రోజు రోజుకి బ్రాంచ్లని పెంచేస్తున్నాయి. స్టూడెంట్స్లో పెరిగిన సివియర్ కాంపిటీషన్ కూడా ఈ కోచింగ్ సెంటర్స్ పెరిగిపోవడానికి ఇంకో కారణం. పెద్ద పెద్ద యూనివర్సిటీ సీట్ల కోసం జరిగే రేస్లో గెలవాలంటే స్కూల్ లేదా కాలేజ్ అందించే శిక్షణ సరిపోదు అనే ఉద్దేశంతో ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, స్టూడెంట్స్ ఈ కోచింగ్ సెంటర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్ లో వచ్చిన మార్పుల వల్లనే ఈ కోచింగ్ సెంటర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సరే పెరిగిపోతే పెరిగిపోని, వాటి వల్ల నష్టమే ఉంది, మహా అయితే స్టూడెంట్స్ నీకు 3 గంటలు ఎక్కువ చదివిస్తాయి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ కోచింగ్ సెంటర్స్ వల్ల జరిగే మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది. ఇలాంటి కోచింగ్ సెంటర్స్ లో ఉండాలంటే స్ట్రెస్ ని ప్రెషర్ ని తట్టుకోవాలి, ఒత్తిడికి లోనవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హౌ టు హ్యాండిల్ ది స్ట్రెస్ అండ్ ప్రెషర్ అనే ఆడియో బుక్ లో మీరు
తెలుసుకోవచ్చు. హౌ టు స్లీప్ బెటర్ అండ్ హౌ టు అచీవ్ ఇంపాసిబుల్ గోల్స్ అనే ఆడియో బుక్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇవి మీకు కూకు ఎఫ్ఎం అనే ఆడియో ప్లాట్ఫామ్లో దొరుకుతాయి అన్నమాట. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా ఆడియో బుక్స్ని రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ చేస్తూ ఉంటారు. కూకు ఎఫ్ఎం బైట్స్లో అయితే మీరు 15 మినిట్స్లోనే మంచి ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. ప్రజెంట్ అయితే దీంట్లో 7 డేస్ ఫ్రీ ట్రయల్ అనేది నడుస్తుంది అన్నమాట. ఈ 7 డేస్లో మీరు ఎన్ని బుక్స్ అయినా ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్టులు కూడా. పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మీకు 2 రూపీస్ కట్ అవుతుంది, మళ్ళీ అది మీకు వెంటనే రీఫండ్ కూడా అవుతుంది. ఈ 7 డేస్ తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా ఎనీ టైం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. 7 డేస్ ఫ్రీ ట్రయల్ తర్వాత నా ప్రోమో కోడ్ KV50 అని ఇచ్చారంటే మీకు మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. అండ్ జస్ట్ 49 రూపీస్కి మీ రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. కోచింగ్ సెంటర్స్ వల్ల జరిగే నష్టాలు తెలుసుకునే ముందు ఈ కోచింగ్ సెంటర్స్ తమ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకుంటాయో చూద్దాం. పొద్దున్నే టీవీలో లేదా న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వస్తుంది, రిక్షా తొక్కే అతని కొడుకు ఐఐటి క్రాక్ చేశాడు, గూగుల్ అతనికి 1 crore ప్యాకేజ్ ఇచ్చింది, 10 సంవత్సరాలకి ఒక పిల్లాడు కోడింగ్ చేస్తున్నాడు. ఇలాంటి న్యూస్లు చూడగానే పేరెంట్స్కి ఒక భయం మొదలవుతుంది. అరే, రిక్షా తొక్కే అతని కొడుక్కి 1 crore రూపాయలంటే మామిడి కనీసం 5 crore రావాలి, లేకపోతే ఏమో పొర్రు పోయిద్ది అని అనుకుంటారు. ఈ భయాన్ని కోచింగ్ సెంటర్స్ బాగా క్యాష్ చేసుకుంటాయి. ఒకసారి మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళాక మీ పిల్లాడు బాగా చదువుతాడా లేదా, మంచి ర్యాంక్ కొట్టే కెపాసిటీ ఉందా లేదా అనేది వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. కానీ వాళ్ళు మాత్రం అవేమీ మీకు చెప్పరు. మీకు చెప్పేది ఒకటే, డబ్బులు కొట్టండి, ర్యాంక్ పట్టండి. అన్ని బిజినెస్లానే ఈ కోచింగ్ సెంటర్స్ కూడా కాంపిటీషన్ని ఎదుర్కొంటాయి. ఈ కాంపిటీషన్లో గెలవటం కోసం కోచింగ్ సెంటర్స్ బెస్ట్ టీచర్స్ని చాలా డబ్బులు ఇచ్చి తమ దగ్గరికి తెచ్చుకుంటాయి. అందుకే ఐఐటి టాపర్స్కి కూడా రాని శాలరీ ఈ కోచింగ్ సెంటర్స్లో టీచ్ చేసే వాళ్ళకి వస్తుంది. మీరు గమనించారో లేదో, కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళ బెస్ట్ టీచర్స్ని అడ్డం పెట్టుకొని మార్కెటింగ్స్ చేస్తూ ఉంటాయి. అంటే యాడ్స్లో కానీ బిల్ బోర్డ్స్ మీద వాళ్ళ బెస్ట్ టీచర్ ఫేస్ని వాడుతూ ఉంటారు. కొన్ని సెంటర్స్ అయితే బెస్ట్ టీచర్ అని పేరు ఉన్న వాళ్ళకి డబుల్ శాలరీ ఇచ్చి మరీ తమ దగ్గరికి తెచ్చుకుంటాయి. ఇలా చేయడానికి కారణం ఆ టీచర్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్. ఎస్, కొంతమంది టీచర్స్కి స్టూడెంట్స్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంటుంది. అలాంటి టీచర్స్ని కోచింగ్ సెంటర్స్ క్యాచ్ చేసి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. కోచింగ్ సెంటర్స్ 2 రకాల స్టూడెంట్స్ని టీచ్ చేస్తాయి. ఆ 2 రకాలు వచ్చేసి ర్యాంకర్స్ అండ్ బ్యాంకర్స్. ర్యాంకర్స్ అంటే టాపర్స్. ప్రతి స్కూల్లో లేదా కాలేజీలో ఉండే టాపర్స్ని ఈ కోచింగ్ సెంటర్స్ వెంటాడి వేటాడి పట్టుకుంటాయి. కొన్నిసార్లు అయితే ఈ టాప్ స్టూడెంట్స్కి ఎదురు డబ్బులు ఇచ్చి తమ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేసుకుంటాయి ఈ కోచింగ్ సెంటర్స్. ఎస్, మీరు విన్నది నిజమే. టాపర్స్కి ఎదురు డబ్బులు ఇచ్చి తమ సెంటర్స్లో జాయిన్ చేసుకుని వాళ్ళతో ర్యాంకులు కొట్టిస్తారు. ఎదురు డబ్బులే కాదు, వాళ్ళకి కావాల్సిన బుక్కులు, బట్టలు, కొన్నిసార్లు అయితే 5-star హోటల్స్ కూడా బుక్ చేసి వాళ్ళని చదివిస్తూ ఉంటారు. ఈ టాపర్స్ ర్యాంక్స్ కొట్టిన తర్వాత వాళ్ళ ర్యాంక్స్తో మార్కెటింగ్ చేసి మిగతా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళే 2 రకం స్టూడెంట్స్. వీళ్ళే కోచింగ్ సెంటర్స్కి బ్యాంకర్స్ అనమాట. టాపర్స్ తెచ్చిన ర్యాంకులు చూసి లక్షలకి లక్షలు డబ్బులు కోచింగ్ సెంటర్స్కి కడుతున్నారు ఈ బ్యాంకర్స్. ఈ బ్యాంకర్స్ అదే డబ్బులు కట్టిన స్టూడెంట్స్ని పక్కన పడేస్తారు అని నేను అనట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళని కూడా చదివిస్తారు, చాలా బాగా చదివిస్తారు, కాకపోతే చదివించే పద్ధతిలో తేడా చూపిస్తారు. స్టూడెంట్స్ని బ్యాచెస్లో డివైడ్ చేస్తారు. బాగా చదివే వాళ్ళని ఒక బ్యాచ్గా, యావరేజ్గా చదివే వాళ్ళని ఇంకో బ్యాచ్గా డివైడ్ చేస్తారు. తీసుకునేది అందరి దగ్గర ఒకటే ఫీజ్. కానీ జాయినింగ్ టైంలో స్టూడెంట్స్ అందరికీ ఒక కామన్ ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్లో రిజల్ట్స్ని బట్టి స్టూడెంట్స్ని బ్యాచెస్గా డివైడ్ చేస్తారు. టాప్ బ్యాచ్కి ఏసీ, ఫుడ్, 24/7 ఫ్యాకల్టీ యాక్సెస్ ఇలా అన్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ తక్కువ మార్క్స్ వచ్చిన బ్యాచెస్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు. ఒకసారి లాజికల్గా ఆలోచిద్దాం, సరిగ్గా చదవని స్టూడెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే బాగా చదివే వాడి మీద చేయాలా? కోచింగ్ సెంటర్స్ చేసేది బిజినెస్, వాళ్ళకి కావాల్సింది ప్రాఫిట్స్. కాబట్టి బాగా చదివే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ర్యాంక్స్ తెప్పించి మార్కెట్లో వాళ్ళ వాల్యూని పెంచుకుంటాయి. కోచింగ్ సెంటర్స్ అంటే బిజినెస్లని అందరికీ తెలుసు. సో ఏ బిజినెస్ అయినా ప్రాఫిట్స్ కోసమే చేస్తారు. పేరెంట్స్కి కూడా ఈ విషయం తెలుసు. సో లాజికల్గా ఆలోచిస్తే తప్పేముందులే అనిపిస్తుంది. కానీ ఈ బిజినెస్ వల్ల బంగారు భవిష్యత్తు చూడాల్సిన స్టూడెంట్స్ జీవితం మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఏ లాజిక్తో చూసినా కరెక్ట్ కాదు. కోటా రాజస్థాన్లో ఫేమస్ సిటీ. ఈ సిటీ దేనికి ఫేమస్ తెలుసా?
కోచింగ్ సెంటర్స్ కి. ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల మంది స్టూడెంట్స్ జేఈ ఇంకా నీట్ కి ప్రిపేర్ అవడం కోసం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవుతారు. కోటా సిటీలో దుమ్ము, అక్కడ వేడిని తట్టుకుంటూ రోజుకి 18 గంటలు చదువుతారు. ఇక్కడికి వస్తే సీట్ గ్యారంటీ అని నమ్ముతారు. అలా నమ్మే వాళ్ళకి నేను కొన్ని స్టాట్స్ చెప్పాలనుకుంటున్నాను, ఒకసారి చూడండి. కోటా సిటీ పోలీస్ డేటా ప్రకారం 2023లో 23 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 2022లో 15, 2019లో 18, 2018లో 20, 2017లో 7, 2016లో 17, 2015లో 18. ఇవన్నీ నారాయణ చైతన్య కాలేజ్ ర్యాంకులు కాదు. వీళ్ళంతా కోటాలో కోచింగ్ తీసుకోవడానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. అంతెందుకు లాస్ట్ ఫ్రైడే కోటాలో జేఈ కోచింగ్ తీసుకుంటున్న 16 సంవత్సరాల అభిషేక్ కుమార్ అనే కుర్రాడు పాయిజన్ తీసుకుని చనిపోయాడు. ఒక లెటర్ కూడా రాశాడు. ఆ లెటర్లో సారీ పాపా ఐ కాంట్ జేఈ అని రాశాడు. ఈ సంవత్సరం అంటే 2024లో కోటాలో 6వ కేసు. ఒక కోటాలోని ఇన్ని కేసులుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని కేసులు ఉంటాయో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. 1-2 కేసులు అంటే అనుకోవచ్చు, ఇన్ని కేసులు అది కూడా కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు చనిపోతుంటే ఎవరి వల్ల? ఖచ్చితంగా కోచింగ్ సెంటర్స్ వల్లనే, ఈ కోచింగ్ సెంటర్స్ పెట్టే ప్రెషర్ వల్లనే. ప్రతి స్టూడెంట్ కి ఒకటే బ్రెయిన్ ఉండదు, ప్రతి స్టూడెంట్ క్యాపబిలిటీ ఒకేలా ఉండదు. కానీ ఈ కోచింగ్ సెంటర్స్ ప్రతి స్టూడెంట్ కి ఒకే స్టైల్ ఆఫ్ టీచింగ్ ని అందిస్తాయి. వాళ్ళు చెప్పేది స్టూడెంట్స్ కి అర్థమవుతుందా, స్టూడెంట్ ఏ లెవెల్లో స్ట్రెస్ ని ఫీల్ అవుతున్నాడు, ఇవన్నీ ఏ కోచింగ్ సెంటర్ కూడా పట్టించుకోదు. వాళ్ళకి కావాల్సింది ర్యాంక్స్. పెరిగిపోతున్న ఈ ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 18 జనవరి 2024 రోజున ఈ కోచింగ్ సెంటర్స్ అన్నిటికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని విధించింది. ముందుగా ప్రతి ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు కోచింగ్ సెంటర్స్ ని ఓపెన్ చేయకూడదు. ఏ ఏరియాలో అయితే సెంటర్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఏరియాలో ఉన్న లోకల్ అథారిటీస్ దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఇన్ కేసు మల్టిపుల్ బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తే ప్రతి బ్రాంచ్ ని సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ గ్రాడ్యుయేట్స్ ని మాత్రమే టీచర్స్ గా అపాయింట్ చేసుకోవాలి. అది కూడా ఫుల్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేశాకే అపాయింట్ చేసుకోవాలి. అండ్ మార్కెటింగ్ చేసేటప్పుడు 100% రిజల్ట్స్ తెప్పిస్తాం, పక్క ర్యాంక్ కొట్టిస్తాం అనే బూచింగ్ మాటలో ఏ కోచింగ్ సెంటర్ కూడా చెప్పకూడదు. అలాగే ఒక వెబ్సైట్ ని మెయింటైన్ చేస్తూ ఆ వెబ్సైట్ లో ట్యూటర్ క్వాలిఫికేషన్స్, కోర్సెస్, కరికులం డీటెయిల్స్, డ్యూరేషన్, హాస్టల్ ఫెసిలిటీస్, ఫీజులు ఎక్సెట్రా వాటి గురించిన పూర్తి డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఏ కోచింగ్ సెంటర్ కూడా 16 సంవత్సరాల లోపు పిల్లల్ని తమ సెంటర్స్ లో జాయిన్ చేసుకోకూడదు. సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన స్టూడెంట్స్ ని మాత్రమే ఎన్రోల్ చేసుకోవాలి. ఫీజు విషయంలో కూడా గవర్నమెంట్ రూల్స్ విధించింది. ప్రతి కోర్స్ కి ఫీజు రీజనబుల్ గా ఉండాలి, ప్లస్ ఫీజు పే చేశాక డీటెయిల్ రిసిప్ట్స్ ని పేరెంట్స్ కి ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా కోచింగ్ సెంటర్స్ ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారం ప్రతి స్టూడెంట్ కి క్లాస్ లో మినిమం 1 స్క్వేర్ మీటర్ స్పేస్ ని ప్రొవైడ్ చేయాలి. కొన్ని కోచింగ్ సెంటర్స్ లో ఒకే రూమ్ లో స్టూడెంట్స్ అందరిని ఊపిరాడకుండా కుక్కేస్తారు, అందుకే ఈ రూల్ పెట్టారనమాట. అలాగే కోచింగ్ సెంటర్స్ లో ప్రాపర్ ఎలక్ట్రిఫికేషన్, వెంటిలేషన్, లైటింగ్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ మెజర్స్ తో పాటు సీసీటీవీ కెమెరాస్, ఫస్ట్ ఎయిడ్ కిట్, మెడికల్ అసిస్టెన్స్ కూడా ఉండాలి. కోచింగ్ సెంటర్స్ పెట్టే క్లాసెస్ స్కూల్ టైమ్ లో ఉండకూడదు. అండ్ కోచింగ్ క్లాసెస్ 5 అవర్స్ కంటే ఎక్కువ సేపు ఉండకూడదు. ఏ స్టూడెంట్ అయినా కోచింగ్ ని మధ్యలోనే వద్దనుకుంటే కోచింగ్ సెంటర్స్ ఆ స్టూడెంట్ కి ఫుల్ ఫీజు ని 10 రోజుల్లోపు తిరిగి ఇచ్చేయాలి. ఈ రూల్ కోర్స్ ఫీజు ఇంకా హాస్టల్ రిలేటెడ్ చార్జెస్ కి కూడా వర్తిస్తుంది. ఏ కోచింగ్ సెంటర్ అయినా ఈ రూల్స్ ని పాటించకపోతే స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ వెళ్ళి ఆ కోచింగ్ సెంటర్స్ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఈ కంప్లైంట్ ని 30 రోజుల్లోపు సంబంధిత అధికారులు పరిష్కరిస్తారు. గవర్నమెంట్ విధించిన ఈ రూల్స్ ని ఏ కోచింగ్ సెంటర్ అయినా మొదటిసారి బ్రేక్ చేస్తే 25,000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఒకవేళ రెండోసారి కూడా బ్రేక్ చేస్తే 1 లాక్ ఫైన్, ప్లస్ ఆ కోచింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేస్తారు. గవర్నమెంట్ విధించిన ఈ రూల్స్ తో కోచింగ్ సెంటర్స్ లో కొన్ని మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ రూల్స్ అన్నింటిలో చిన్న చిన్న లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ రూల్స్ ని స్టేట్ గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకుంటేనే ఈ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. అండ్ ఈ రూల్స్ అన్ని 50 కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రమే వర్తిస్తాయి. అండ్ మనల గురించి తెలిసిందే కదా, ఎన్ని రూల్స్ ఉన్నా మేనేజ్ చేస్తారు. సో కంక్లూజన్ ఏంటంటే, కోచింగ్ సెంటర్స్ అనేవి బేసిక్ గా బిజినెస్ సెంటర్స్. కానీ పూర్తిగా వీటిని నిందించడం కూడా కరెక్ట్ కాదు. ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడంటే దానికి కారణం కేవలం కోచింగ్ సెంటర్స్ పెట్టే ప్రెషర్ మాత్రమే కాదు, పేరెంట్స్ స్టూడెంట్స్ మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ని కూడా. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని కోచింగ్ సెంటర్స్ క్యాష్ చేసుకుంటున్నాయి, కానీ అదే ఎక్స్పెక్టేషన్స్ స్టూడెంట్స్ ప్రాణాలను తీస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 16 సంవత్సరాల అభిషేక్. అభిషేక్ పేరెంట్స్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే అతను లెటర్లో సారీ పాపా అని రాస్తాడు.
మీ పిల్లల్ని కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ చేసే ముందు పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, వాళ్ళు ఇచ్చే యాడ్స్ లో టాప్ 3 స్టూడెంట్స్ కి ర్యాంక్స్ వస్తుంటే మరి ఆ సెంటర్స్ లో చదువుతున్న మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? ఆలోచించండి, లైఫ్ లో పైకి రావాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ దానికోసం పైకి పోయే పనులు చేయకూడదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్ లో చెప్పండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చోటు మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, బై బై.